వెల్కమ్ టు నర్సింగ్ ఆఫీసర్స్ అడ్డా. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఆల్రెడీ పార్ట్ వన్ చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూ. అందులో ఫస్ట్ క్వశ్చన్, కోర్స్ ర్యాట్లింగ్ సౌండ్ ఇన్ లార్జ్ ఎయిర్వే. కోర్స్ ర్యాట్లింగ్ సౌండ్ ఇన్ లార్జ్ ఎయిర్వే అని క్వశ్చన్ ఇచ్చి, అంటే ఏంటి కోర్స్ ర్యాట్లింగ్ సౌండ్ ఏంటి అని అడిగారు. అందులో ఆప్షన్స్ వచ్చి స్ట్రైడర్, రెయిల్, రాంకై అండ్ వీజింగ్. ఇవన్నీ కూడా మీకు ఏమనిపిస్తుంది, లార్జ్ ఎయిర్వే అనగానే సౌండ్ అనగానే ఏంటి, బ్రెత్ సౌండ్స్ గురించి అడుగుతున్నారు. ఈ బ్రెత్ సౌండ్, కోర్స్ ర్యాట్లింగ్ సౌండ్ అనే ఈ బ్రెత్ సౌండ్ స్ట్రైడరా, రెయిలా, రాంకయా, వీజింగా, ఇవి డిస్కస్ చేసుకుని ఇది ఆన్సర్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఈ బ్రెత్ సౌండ్స్ ఏంటి, నార్మల్ బ్రెత్ సౌండ్స్ ఏంటి, అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మనం నార్మల్ బ్రెత్ సౌండ్స్ చూద్దాం. నార్మల్ బ్రెత్ సౌండ్స్లో బ్రాంకియల్ బ్రెత్ సౌండ్స్, వెసికులర్ బ్రెత్ సౌండ్స్ అండ్ బ్రాంకో వెసికులర్ బ్రెత్ సౌండ్స్ అని త్రీ టైప్స్ ఉన్నాయి. బ్రాంకియల్ బ్రెత్ సౌండ్స్ అనేది మనం ట్రెకియల్ బ్రాంకియల్ ట్రీ దగ్గర వినగలము. ఈ బ్రెత్ సౌండ్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం, ఆస్కల్టేషన్ ద్వారా కదా, స్టెత్ పెట్టి ఆస్కల్టేట్ చేసి మనం వినగలం. సో అలా మనం ఈ ట్రెకియా బ్రాంకియల్ ట్రీ దగ్గర ఈ బ్రాంకియల్ బ్రెత్ సౌండ్స్ అనేది వినగలం. అండ్ ఈ బ్రాంకియల్ బ్రెత్ సౌండ్స్ అనేది ఎలా ఉంటుందంటే సాఫ్ట్, చాలా సాఫ్ట్గా లో పిచ్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్స్పిరేటరీ ఫేజ్ అన్నది ఇన్హేల్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ అన్నది ఎక్కువగా ఉంటుంది, ఇన్స్పిరేటరీ ఫేజ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ అండ్ ఇన్స్పిరేటరీ ఫేజ్ మధ్య గ్యాప్ అన్నది ఉండదు. నెక్స్ట్ ఈ వెసికులర్ సౌండ్స్, వెసికులర్ బ్రెత్ సౌండ్స్ అనేది మనం థొరాసిక్ రీజన్ అంటే లంగ్ టిష్యూస్ మీద వినగలము. ఇది ఏంటంటే వినడానికి ఇలానే ఉంటుంది, కాకపోతే బ్రాంకియల్ బ్రెత్ సౌండ్స్లానే ఉంటుంది, కాకపోతే లౌడ్ హై పిచ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్పిరేటరీ అన్నది లాంగ్గా ఉంటుంది, ఇన్స్పిరేటరీ షార్ట్గా ఉంటుంది. మీరు ఎవరికైనా ఒక నార్మల్ పర్సన్, మీ ఇంట్లో ఎవరైనా నార్మల్ పర్సన్స్ ఎలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి ఒకసారి పెట్టి చూడండి, మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకోగలరు. అండ్ ఈ ఇన్స్పిరేటరీ ఫేజ్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. ప్లస్ ఈ ఇన్స్పిరేటరీ ఫేజ్ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ వస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ సౌండ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఇన్స్పిరేటరీ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ మధ్య గ్యాప్ ఉంటుంది. ఇది వెసికులర్ సౌండ్స్. సో ఇక్కడ ఏంటి, బ్రాంకియల్ బ్రెత్ సౌండ్స్ అనేది ట్రెకియో బ్రాంకియల్ ట్రీ ఆ రీజన్లో వింటాము, అండ్ వెసికులర్ సౌండ్స్ అనేది థొరాసిక్ రీజన్ అంటే లంగ్ ఏరియాలో వింటాం. నెక్స్ట్ బ్రాంకో వెసికులర్, ఈ బ్రాంకో వెసికులర్ బ్రెత్ సౌండ్స్ అనేది మనం మానుబ్రియం ఉంది కదా స్టెనమ్ ప్రాట్, ఆ మానుబ్రియం ఏరియాలో ఈ బ్రాంకో వెసికులర్ బ్రెత్ సౌండ్స్ అనేది వింటాం. ఈ బ్రాంకో వెసికులర్ ఇదేంటంటే ఈ రెండింటిని కలిపి ఈక్వల్గా ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే ఈ బ్రాంకో వెసికులర్స్ ఈ రెండు కలిపితే ఎలా వస్తుందో అలా, అంటే ఇక్కడ ఇన్స్పిరేటరీ ఫేజ్ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ ఈక్వల్గా ఉంటుంది. నార్మల్ పర్సన్స్లో అయితే ఈ బ్రాంకో వెసికులర్ ఫేజ్ అంటే ఇన్స్పిరేటరీ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ అండ్ ఈ బ్రెత్ సౌండ్స్ అనేది కూడా ఈక్వల్గా ఉండి అది ఎక్కడ వింటాము అంటే మానుబ్రియం ఏరియాలో వింటామన్నమాట. అలా కాకుండా లంగ్ ఫీల్డ్స్లో గాన ఈ బ్రెత్ సౌండ్స్ అనేది వినపడితే, అంటే ఈక్వల్ ఇన్స్పిరేటరీ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ ఉన్న బ్రెత్ సౌండ్స్ లంగ్ ఫీల్డ్స్లో కానీ వినగలిగితే, అండ్ ఆ పేషెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు అంటే లంగ్ కొలాప్స్ అండ్ కన్సాలిడేషన్, కార్సినోమా క్యావిటీ, ఇలా ఏదన్నా ఈ ఫోర్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కాన ఏమేం ప్రాబ్లమ్స్, లంగ్ కొలాప్స్ అయిపోయిన వాళ్ళకి ఆర్ కన్సాలిడేషన్ ఉన్నప్పుడు అండ్ కార్సినోమా కానీ క్యావిటీ కానీ ఫామ్ అయ్యింటే ఆ లంగ్ ఫీల్డ్స్లో ఈ బ్రాంకో వెసికులర్ సౌండ్స్ అనేది వినపడుతుంది. అదర్వైజ్ నార్మల్గా అయితే వినపడదు, ఇది నార్మల్గా వచ్చి మానుబ్రియం ఏరియాలో వినపడుతుంది. ఓకేనా, ఇది నార్మల్ బ్రెత్ సౌండ్స్. నెక్స్ట్ విల్ గో టు ది అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్. ఈ అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్ని అడ్వెంటీషియస్ బ్రెత్ సౌండ్స్ అని కూడా అంటారు. ఈ అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్ అన్నది మనం ఫైవ్ టైప్స్ వింటాం, క్రాకల్స్, వీజెస్ అండ్ వీజింగ్, రాంకై, స్ట్రైడర్ అండ్ ప్లూరల్ రబ్. ఇవన్నది మనం ఏ నార్మల్ పర్సన్లో కూడా వినం, ఎందుకంటే ఇవన్నీ అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్. ఫస్ట్ వన్ క్రాకల్స్. క్రాకల్స్ అంటే ఎక్కువ సెక్రీషన్స్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు మనం వింటాము ఈ క్రాకల్ సౌండ్ వస్తుంది. అసలు ఈ క్రాకల్ సౌండ్ ఎలా ఉంటుందంటే పేపర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ ఇలా అన్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, అలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బబుల్స్ సౌండ్ వస్తుంది, ర్యాట్లింగ్ సౌండ్ వస్తుంది, బబుల్స్ ఫ్లూయిడ్ సెక్రీషన్స్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు సౌండ్ వస్తుంది కదా, అది.
బబుల్స్ అండ్ రాట్లింగ్ సౌండ్ ఈ క్రాకల్స్ అన్నమాట. ఇది ఏంటంటే ఈ సౌండ్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా అయిపోవడం కదా, ఇదేంటంటే నాన్ మ్యూజికల్ అన్నమాట. ఒక రిధంలో వెళ్ళడం అలా ఉండదు, నాన్ మ్యూజికల్. ఇది అసలు ఎందుకు ఈ సౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే అక్కడ సెక్రీషన్స్ ఉన్నాయి కానీ ఎందుకు వస్తుందంటే ఇక్కడ కొలాప్స్ అయిపోయిన సెగ్మెంట్ సడన్గా ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ అయినప్పుడు ఈ ఆల్వియోలే అన్నది సెక్రీషన్స్ దగ్గర సడన్గా ఓపెన్ అయినప్పుడు ఈ సౌండ్ మనకు వినపడుతుంది. సో ఇది కొలాప్స్ సెగ్మెంట్ దగ్గర సెక్రీషన్స్ ఉన్న దగ్గర ఆల్వియోలే సడన్గా ఓపెన్ అయినప్పుడు వినపడుతుంది. ఇదేంటంటే బబుల్స్ రాట్లింగ్ అండ్ దీన్నే మనం రెయిల్స్ అని కూడా అంటాం. ఈ క్రాకల్స్ని కోట్స్ రాట్లింగ్ సౌండ్ అని అంటాం, అదర్వైజ్ రెయిల్స్ అని కూడా అంటాం. సో ఈ క్రాకల్స్ రాట్లింగ్ సౌండ్ అని అంటాం, రెయిల్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఇది ఇది దీని గురించి ఇదన్నమాట. అసలు ఈ ఇలాంటి క్రాకల్ సౌండ్ అన్నది ఏ కండిషన్స్లో ఉంటుంది, ఎవరిలో వినొచ్చు అంటే పల్మనరీ ఎడిమా ఉన్న వాళ్ళకి, సిహెచ్ఎఫ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో, అండ్ కన్సాలిడేషన్ ఉన్నప్పుడు, సిఓపిడి ఉన్నప్పుడు ఇలాంటి క్రాకల్ సౌండ్ అన్నది వింటామన్నమాట. ఇది క్రాకల్స్. నెక్స్ట్ వీజింగ్. వీజింగ్ అంటే విజ్లింగ్ సౌండ్ వినపడుతుంటుంది, లో పిచ్లో విజ్లింగ్ సౌండ్ అనేది వినపడుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ లో పిచ్గా ఉంటుంది. ఇదంటే ఒక రిధమ్ ఉంటుంది, లో మ్యూజికల్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్గా వినపడుతూ ఉంటుంది. మనం బ్రెత్ సౌండ్స్ చూస్తున్నప్పుడు మోస్ట్లీ ఇది ఎక్కడ ఉంటుంది, ఏ టైం ఎప్పుడు వినపడుతుంది అంటే ఎక్స్పిరేటరీ ఫేజ్లో వినపడుతుంది. ఈ వీజింగ్ అండ్ సౌండ్ అనేది ఎక్స్పిరేటరీ ఫేజ్లో అబ్నార్మల్ ఎక్స్పిరేటరీ ఫేజ్ ఎక్స్హేల్ చేస్తుంటారు కదా, అప్పుడు వినపడుతుంది. ఎక్స్పిరేటరీ ఫేజ్లో వినపడుతుంది అండ్ కొన్నిసార్లు ఇన్స్పిరేటరీ ఫేజ్లో కూడా వినపడచ్చు. అండ్ ఇదేంటంటే అసలు ఎందుకు ఈ విజిలింగ్ సౌండ్ అనేది ఎందుకు వస్తుందంటే నారు ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లమేషన్ అదంతా అయిపోయి ఉంటుంది, హైపర్ సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది. ఆ ఎయిర్వే అనేది చాలా నారోగా అయిపోయి ఆ నారో ఎయిర్వేలో ఈ పాసేజ్ ఆఫ్ ఎయిర్ జరుగుతున్నప్పుడు ఈ విజిలింగ్ సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. సో కన్స్ట్రక్టెడ్ ఎయిర్వే కానీ నారో ఎయిర్వే, నారో కన్స్ట్రక్టెడ్ ఎయిర్వేలో ఎయిర్ పాసేజ్ అవుతున్నప్పుడు, ఎయిర్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ ఇది విజిలింగ్ సౌండ్. అండ్ ఇది ఇంతకు హై పిచ్ అండి, లో పిచ్ కాదు, హై పిచ్లో ఉంటుంది ఇది. రాంగ్ అనేది లో పిచ్లో ఉంటుంది, వీజింగ్ సౌండ్ అనేది హై పిచ్లో ఉంటుంది. అండ్ ఈ కండిషన్ ఇలాంటి బ్రెత్ సౌండ్ అన్నది ఏ కండిషన్లో ఉంటుందంటే సిఓపిడి ఆస్తమా, వీళ్ళల్లో ఏంటంటే ఆల్రెడీ హైపర్ సెన్సిటివ్ అయిపోయి ఉంటుంది, చాలా వరకు ఎయిర్వేస్ అన్నీ కూడా చాలా కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి, వీళ్ళల్లో ఈ విజిలింగ్ సౌండ్ అనేది వినపడుతుంది. నెక్స్ట్ రాంకై. రాంకై అనేది ఈ విజిలింగ్ సౌండ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కాకపోతే ఇది ఈ పెథాలజీ కూడా సేమ్, ఈ సిఓపిడి ఆస్తమి పెథాలజీ అండ్ ఇదంతా కూడా సేమ్, కాకపోతే రాంకై అనేది లో పిచ్ సౌండ్ అన్నమాట. నెక్స్ట్ స్ట్రైడర్. స్ట్రైడర్ అనేది మ్యూజికల్ సౌండ్ అండి. ఇది హై పిచ్లో ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, లౌడ్గా ఉంటుంది. ఇది ఎక్కడ వినపడుతుందంటే ఎప్పుడు వస్తుందంటే అప్పర్ ఎయిర్వే ట్రాక్ట్, అప్పర్ ఎయిర్వే ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రైడర్ అన్నది మనం అబ్నార్మల్ స్ట్రైడర్ అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్ అన్నది వింటాం. అండ్ ఇది ఒకవేళ ఈ స్ట్రైడర్ సౌండ్స్ అన్నది కంటిన్యూస్గా ఉంటుందండి, చాలా హై పిచ్గా ఉంటుంది. ఈ వీజింగ్ సౌండ్స్ మనకు బ్రెత్ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు వీజింగ్ సౌండ్ ఇలా విజిల్ లాగా వినపడుతూ ఉంటుంది కదా అలా, కానీ ఈ స్ట్రైడర్ అనేది కంటిన్యూస్గా మ్యూజికల్ ఏదో ఒక మ్యూజిక్ వస్తున్నట్లుగా కంటిన్యూస్గా ఉంటుంది అండ్ చాలా హై పిచ్లో ఉంటుంది దాన్ వీజింగ్, చాలా హై పిచ్లో ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే అప్పర్ ఎయిర్వే ట్రాక్ట్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు వస్తుంది. ఒకవేళ ఈ స్ట్రైడర్ బ్రెత్ సౌండ్స్ అన్నది ఇన్స్పిరేటరీ ఫేజ్లో వచ్చిందంటే, ఇన్స్పిరేటరీ ఇన్హేల్ చేస్తున్నప్పుడు ఈ స్ట్రైడర్ సౌండ్ అన్నది వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం ఏమై ఉంటుందంటే ఎక్స్ట్రా థొరాసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రా థొరాసిక్ అంటే థొరాసిక్ ఏరియా కాకుండా మిగిలిన ఏరియా ఎయిర్వే ట్రాక్ట్లోనే థొరాసిక్ ఏరియా కాకుండా మిగిలిన ఏరియాలో అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఈ ఇన్స్పిరేటరీ ఫేజ్లో స్ట్రైడర్ వస్తుంది. అవి ఏమేమి కండిషన్స్లో అంటే లారింగో మలేషియా అండ్ ఓకల్ కార్డ్ లీషన్స్. లారింగో మలేషియా ఉన్నప్పుడు కానీ ఓకల్ కార్డ్లో ఏదైనా లీషన్స్ ఉన్నప్పుడు కానీ ఇన్స్పిరేటరీ ఫేజ్లో ఈ స్ట్రైడర్ బ్రెత్ సౌండ్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ స్ట్రైడర్ బ్రెత్ సౌండ్స్ అనేది ఎక్స్పిరేటరీ ఫేజ్లో వచ్చిందంటే వితిన్ ది థొరాసిక్ అండ్ ఇంట్రా థొరాసిక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్రా థొరాసిక్లో అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు విత్ ఈ ఇన్స్పిరేటరీ ఫేజ్ అప్పుడు ఈ స్ట్రైడర్ సౌండ్స్ అనేది వింటాం. అవి ఏమేమి కండిషన్స్ అంటే బ్రాంకో మలేషియా, ట్రెక్యో మలేషియా అండ్ ఎక్స్టర్నల్ కంప్రెషన్ ఉన్న బ్రాంకో మలేషియా ఉన్న అండ్ ట్రెక్యో మలేషియా ఉన్నప్పుడు కూడా మనం ఎక్స్పిరేటరీ ఫేజ్లో ఈ స్ట్రైడర్ సౌండ్స్ అనేది వింటాం.
నెక్స్ట్ ఒకవేళ ఇన్స్పిరేటరీ ఫేజ్లోను ఎక్స్పిరేటరీ ఫేజ్లోను రెండిట్లోనూ కూడా ఈ స్ట్రైడర్ సౌండ్ ఉంది అంటే అక్కడ ఏదో ఫిక్స్డ్ అబ్స్ట్రక్షన్ ఉంది అన్నమాట. ఎగ్జాంపుల్ స్టెనోసిస్ కండిషన్స్లో ఇలాంటి ఇన్స్పిరేటరీ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్ రెండిట్లోనూ కూడా ఈ స్ట్రైడర్ సౌండ్స్ వినపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్లూరల్ రబ్ అన్నది అంటే ఒక ఫ్రిక్షన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇదేంటంటే నాన్ మ్యూజికల్. ఇక్కడ ఏంటంటే బోత్ ఫేసెస్లో వినపడుతుండే. ఆల్రెడీ అక్కడ ప్లూరా అన్నది చాలా ఫ్రిక్షన్ జరుగుతూ ఉండి ఉంటుంది అన్నమాట. ఫ్రిక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు కాబట్టి రెండు ఫేసెస్లోనూ ఎక్స్పిరేటరీ అండ్ ఇన్స్పిరేటరీ ఫేసెస్ రెండిట్లోనూ వస్తుంది. అండ్ ఇది దీన్ని ప్లూరల్ రబ్ అన్నది దేంతో అసోసియేట్ అయి ఉంటుందంటే చెస్ట్ పెయిన్ అండ్ లోకల్ టెండర్నెస్. అక్కడ టెండర్నెస్ ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, అలానే ఈ బ్రెత్ సౌండ్స్ కూడా వినపడుతూ ఉంటుంది అన్నమాట. ఇది అబ్నార్మల్ బ్రెత్ సౌండ్స్ ఆర్ అడ్వాంటేషియస్ బ్రెత్ సౌండ్స్. ఇది గుర్తుపెట్టుకొని ఇందులో నుంచి ఏదో క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెత్ సౌండ్స్ ఏంటో చూసారు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? రేల్. ఏ కోర్స్ ర్యాట్లింగ్ సౌండ్నే రేల్ అని అంటారు. రేల్నే కోచ్ ర్యాట్లింగ్ సౌండ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ కలర్ యూరిన్ ఇస్ సీన్ ఇన్ విచ్ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్. ఏ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్లో రెడ్ కలర్ యూరిన్ అన్నది చూస్తాను. ఆప్షన్స్ రిఫాంపసిన్, ఇథాంబిటల్, ఐసోనియాజిడ్, అండ్ స్ట్రెప్టోమైసిన్. ఇవన్నీ కూడా యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ అన్నమాట. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కాంప్లికేషన్ ఉంటుందండి. రెడ్ కలర్ యూరిన్ అన్నది ఏ డ్రగ్ వాడడం కారణంగా వస్తుంది. అండ్ ఆన్సర్ చూసే ముందు అసలు ఈ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ ఏమేమి అండ్ వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి టోటల్గా ఒకసారి చూసుకుందాం. ఈ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ని మనం టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని, సెకండ్ లైన్ డ్రగ్స్ అని. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని ఎందుకు అంటామంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి ఫస్ట్ ట్రీట్మెంట్ యాంటీట్యూబర్క్యులోసిస్ ట్రీట్ చేయాలంటే యూజ్ చేసే ఆప్ట్ చేసుకున్న డ్రగ్స్ అన్నిటిని ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటారు. అండ్ ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ అనేది పనిచేయట్లేదు, ఆ పేషెంట్కి ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్తో కూడా క్యూర్ అవ్వట్లేదు అన్నప్పుడు దే విల్ గో టు సెకండ్ లైన్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ యూజ్ చేస్తారనమాట. అందుకని ఈ సెకండ్ లైన్ డ్రగ్స్ అంటారు. ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ కింద రిఫాంపసిన్, ఐసోనియాజైడ్, పైరజినమైడ్, ఇథాంబ్యూటల్, స్టెప్టోమైసిన్ ఇవన్నీ కూడా ఫస్ట్ లైన్ డ్రగ్స్ అన్నమాట. ఈ ఫస్ట్ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్స్ ఇవి. మీరు ట్యూబర్క్యులోసిస్ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది రిఫాంపసిన్, ఇవన్నీ కూడా. అండ్ ఈ సెకండ్ లైన్ డ్రగ్స్ టీబీని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే సెకండ్ లైన్ డ్రగ్స్ ఏమేమి అంటే ఫ్లోరోకోనలోన్స్, అమికాసిన్, సైక్లోసరిన్, ఇథియోనమైడ్, పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్, కాప్రమైసిన్. ఇవన్నీ కూడా సెకండ్ లైన్ డ్రగ్స్ అన్నమాట. ఫర్ నిమోనిక్ మీరు ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకోండి, RIPES రైప్స్ అని. అండ్ ఇక్కడ సెకండ్ లైన్ డ్రగ్స్ చూడండి, FACEPC ఫేస్ ప్యాక్, పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్ అండ్ కాప్రమైసిన్ ప్యాక్, ఫేస్ ప్యాక్ అండ్ రైప్స్ అనేలా గుర్తుపెట్టుకోవచ్చు. విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ ఈచ్ ఆఫ్ దిస్ డ్రగ్. ఈ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ ఒక్కొక్కటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దాని గురించి ఒకసారి చూద్దాం. రిఫాంపసిన్ వచ్చి హెపాటిక్ టాక్సిసిటీ లీడ్ చేస్తుందండి. ఈ రిఫాంపసిన్ అన్నది మనం ఎంటీ స్టమక్లో తీసుకోవాలి, ఎంటీ స్టమక్లో తీసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఇది ఫుడ్తో పాటు తీసుకునిందంటే అబ్జార్ప్షన్ అన్నది సరిగ్గా జరగదు కాబట్టి ఎంటీ స్టమక్లో తీసుకోవాలి రిఫాంపసిన్ అన్నది. అండ్ ఈ రిఫాంపసిన్ మెడిసిన్ అన్నది బైల్లో సెక్రీట్ అవడం కారణంగా అది ఎలా ఎక్స్క్రీట్ అవుతుంది, త్రూ జిఐ ఫీకస్లో ఎక్స్క్రీట్ అయిపోతుంది. అండ్ ఇదేంటంటే డిస్కలరేషన్ ఇస్తుంది అనమాట, ఆరెంజ్ డిస్కలరేషన్ ఇస్తుంది. యూరిన్ అండ్ టియర్స్ ఆరెంజ్ డిస్కలరేషన్ ఇస్తుంది. సో ఈ ఆరెంజ్ డిస్కలరేషన్ ఉండడం కారణంగా పేషెంట్స్ దాన్ని మెడిసిన్ కారణంగా వచ్చిన డిస్కలరేషన్ని బ్లడ్ ఇన్ యూరియా అని పొరపడుతుంటుంటారు. అండ్ ఈ టియర్స్ కూడా ఆరెంజ్ కలర్లో వస్తుంటుంది, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ అవుతుంది. అండ్ టియర్స్ కూడా ఆరెంజ్ కలర్ అవుతుంది కాబట్టి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు కదా కొంతమంది, వాళ్ళ యొక్క లెన్స్ అన్నది కూడా స్ట్రెయినింగ్ అయిపోతుంది అనమాట. సో కాంటాక్ట్ లెన్స్ అనేది కూడా స్ట్రెయినింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ రిఫాంపసిన్. నెక్స్ట్ ఐసోనియాజైడ్ అన్నది INH అని కూడా అనొచ్చు. ఇదేంటంటే ఐసోనికోటిన్ ఆసిడ్ హైడ్రజైడ్, దీని INH అనొచ్చు. మనం గుడ్డి గుర్తుగా ఈ INH కారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ని
ఇంజూస్ నర్వ్స్ హెపాటిక్ అనొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో హెపాటిక్ టాక్సిసిటీ. రిఫాంపిసిన్ హెపాటిక్ టాక్సిసిటీ ఇస్తుంది, ఐసోనియాజిడ్ కూడా హెపాటిక్ టాక్సిసిటీ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నర్వ్ అని అనుకున్నాం కదా, నర్వ్ ఇంజురీ. ఇది ఏంటంటే పెరిఫెరల్ న్యూరోపతి ఇస్తుంది. పెరిఫెరల్ న్యూరోపతి ఎందుకు వస్తుందంటే ఈ ఐసోనియాజైడ్ తీసుకోవడం కారణంగా వైటమిన్ B6 అంటే పారాడాక్సిన్ని డెఫిషియెంట్ చేసేస్తుంది అనమాట. పారాడాక్సిన్ బాడీలో పారాడాక్సిన్ని తగ్గించేయడం కారణంగా పారాడాక్సిన్ డెఫిషియెంట్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ ఐసోనియాజైడ్ తీసుకుంటున్నప్పుడు, పేషెంట్స్కి ఐసోనియాజైడ్ ఇస్తున్నప్పుడు దాంతోపాటు వైటమిన్ B6 సప్లిమెంట్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ వైటమిన్ B6 తగ్గిపోవడం కారణంగా అండ్ ఐసోనియాజైడ్ యొక్క ఎఫెక్ట్, వీటి రెండింటి కారణంగా ఏమవుతుందంటే అనీమియా, పేషెంట్స్లో అనీమియా వస్తుంది అండ్ SLE వస్తుంది అండ్ సైటోబ్లాస్టిక్ అనీమియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే G6PD డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో హిమోలైటిక్ అనీమియా కూడా వస్తుంది అన్నమాట. సో ఐసోనియాజైడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి, కాంప్లికేషన్స్ ఏమేమి, పెరిఫెరల్ న్యూరోపతి, అనీమియా, SLE, అనీమియా కూడా ఏంటంటే సైటోబ్లాస్టిక్ అనీమియా అండ్ హిమోలైటిక్ అనీమియా G6PD డెఫిషియన్సీలో. అండ్ ఇంతే. నెక్స్ట్ పారాజినమైడ్ తీసుకోవడం కారణంగా యూరిక్ యాసిడ్ కంటెంట్ అన్నది బాడీలో యూరిస్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంటుంది. సో యూరిసిమియా డెవలప్ అయిపోతుంది పేషెంట్స్లో. యూరిసిమియా డెవలప్ అవ్వడం కారణంగా ఏమవుతుంది, గౌట్ డెవలప్ అవుతుంది, గౌట్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇది చాలా ఈ ఐసోనియాజైడ్ రిఫాంపిసిన్ కన్నా కూడా ఈ పారాజినమైడ్ అన్నది హెపాటిక్ టాక్సిసిటీని ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇంకా హెపాటిక్ టాక్సిసిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పారాజినమైడ్ తీసుకోవడం కారణంగా హెపాటిక్ టాక్సిసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హితాంబ్యూటాల్ అన్నది హెపాటిక్ టాక్సిసిటీని అయితే ఇవ్వదు, కానీ ఇంకోటి ఏం ప్రాబ్లం ఇస్తుందంటే ఈ ఐ అని గుర్తుపెట్టుకోండి, హితాంబ్యూటాల్ ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఇస్తుంది. ఇక్కడ హితాంబ్యూటాల్ తీసుకోవడం కారణంగా ఆప్టిక్ న్యూరైటిస్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, స్పెషల్లీ ఏ కలర్స్ అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ బ్లైండ్నెస్ ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రెప్టోమైసిన్. ఈ స్ట్రెప్టోమైసిన్ మెడిసిన్ కూడా హెపాటిక్ టాక్సిసిటీ ఇవ్వదు, బట్ మిగిలిన టాక్సిటీ ఇస్తుంది. ఇది చాలా హైలీ టాక్సిక్ మెడిసిన్ అనమాట. ఇది యాంటీట్యూబర్క్లో డ్రగ్స్లోనే హైలీ టాక్సిక్ డ్రగ్ ఏది అంటే స్ట్రెప్టోమైసిన్. దీని ఇది ఓరల్గా తీసుకోకూడదు. మిగిలిన 4 మెడిసిన్స్ కూడా ఓరల్గా సప్లై చేస్తుంటారు, కానీ స్ట్రెప్టోమైసిన్ మాత్రం IM ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్ట్రెప్టోమైసిన్ తీసుకోవడం కారణంగా నెఫ్రోటాక్సిసిటీ అంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అండ్ ఆటోటాక్సిసిటీ హియరింగ్ లాస్ ఉంటుంది అండ్ న్యూరోమస్కులర్ బ్లాక్ ఉంటుంది. స్ట్రెప్టోమైసిన్ కారణంగా నెఫ్రో, ఆటోటాక్సిసిటీ అండ్ న్యూరోమస్కులర్ బ్లాక్. ఇక్కడ నెఫ్రో అని అనుకున్నాం కదా. అండ్ రీనల్ ఫెయిల్యూర్, రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సేఫ్ మెడిసిన్ ఏది అంటే రిఫాంపిసిన్. రిఫాంపిసిన్ అన్నది సేఫ్ మెడిసిన్, ఎందుకంటే ఇది ఎక్స్క్రీట్స్ త్రూ GI. కాబట్టి మనం ఇది రీనల్ ఫెయిల్యూర్ వాళ్ళల్లో కూడా ఇది మనం యూజ్ చేయొచ్చు, రిఫాంపిసిన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, విచ్ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్ ఈజ్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ వాళ్ళల్లో చాలా కాంట్రాఇండికేటెడ్ అయిన డ్రగ్ ఏంటి, కాంట్రాఇండికేటెడ్ డ్రగ్ వచ్చి స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ అన్నది ప్రెగ్నెన్సీలో యూజ్ చేశామంటే టెరిటోజెనిక్ ఎఫెక్ట్ ఇస్తుందండి, బేబీకి హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హియరింగ్ లాస్ వస్తుంది. అండ్ పారాజినమైడ్ అన్నది అవాయిడ్ చేస్తే, ఇదేం కాంట్రాఇండికేటెడ్ కాదు, బట్ ద డ్రగ్ విచ్ ఈజ్ అవాయిడెడ్ అంటే పారాజినమైడ్. కాంట్రాఇండికేటెడ్ వచ్చి స్ట్రెప్టోమైసిన్. అండ్ సేఫ్ మెడిసిన్స్, ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడిసిన్స్ ఏంటి అంటే RIE, రిఫాంపిసిన్, ఐసోనియాజైడ్ అండ్ ఇథాంబిటాల్. ఈ మూడు కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్. చూసారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ ఉన్నాయి అండ్ వాటి కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటన్నది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, వాట్ ఈస్ ద ఆన్సర్? రిఫాంపిసిన్. రిఫాంపిసిన్ వేసుకోవడం కారణంగా, ఓరల్గా తీసుకోవడం కారణంగా ఇది ఏం చేస్తుంది, ఆరెంజ్ డిస్కలరేషన్ చేస్తుంది, యూరిన్ ఆరెంజ్ డిస్కలరేషన్ చేస్తుంది. దాని కారణంగా పేషెంట్ బ్లడీన్ యూరియా అని భయపడతారనమాట, హిమటూరియా ఏమో అని భయపడతారు. అండ్ ఇదేంటి, ఇంకోటి ఏం చెప్పాను, రిఫాంపిసిన్ యూరిన్ డిస్కలరేషనే కాకుండా టియర్స్ డిస్కలరేషన్ కూడా లీడ్ చేస్తుంది. దాని కారణంగా ఒకవేళ లెన్స్ యూజ్ చేస్తుంటే లెన్స్ స్టెయిన్డ్ అవుతాయి. అండ్ ఇథాంబ్యూటాల్ ఏమని చెప్పుకున్నాము, ఇథాంబ్యూటాల్ ఐ
ఈ ఐ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇథాంబిటల్ యూస్ చేయడం కారణంగా ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఏమొస్తుంది, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. అండ్ ఐసోనియాజైడ్ ఐఎన్హెచ్ అని కూడా అంటారు. అండ్ ఈ ఐసోనియాజైడ్ కాంప్లికేషన్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇంజూర్స్ నర్వ్ హెపాటిక్ టిష్యూ. సో అంటే ఈ న్యూరోపతి వచ్చేస్తుంది అండ్ హెపాటిక్ టాక్సిసిటీ వస్తుంది. నెక్స్ట్ స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ అన్నది ఏంటి, స్ట్రెప్టోమైసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది చాలా టాక్సిక్ అండ్ ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, 3 సైడ్ ఎఫెక్ట్స్ చెప్పుకున్నాం కదా, నెఫ్రోటాక్సిసిటీ, ఆటోటాక్సిసిటీ, ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అండ్ నెక్స్ట్ న్యూరోమస్క్యులర్ బ్లాక్. అండ్ దిస్ ఈజ్ వెరీ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళే ముందు అండ్ ఈ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ రిలేటెడ్ డాట్స్ తెరపి ఇంకొంచెం తెలుసుకుందాం ఈ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్ గురించి. ఇప్పుడు డాట్స్ థెరపీ చూద్దాం. వాట్ ఈస్ డాట్స్? డాట్స్ అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ షార్ట్ కోర్స్ని డాట్స్ అని అంటారు. ఇంకొక క్వశ్చన్ వచ్చి నిక్షయ్. నిక్షయ్ అంటే ఏంటి, వాట్ ఈస్ నిక్షయ్? నిక్షయ్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసిందండి. ఆ సాఫ్ట్వేర్ ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా కంట్రీలో అందరికీ ఎవరెవరికైతే డాట్స్ అవసరమో వాళ్ళందరికీ డాట్స్ డెలివరీ అవుతుందా లేదా అని మానిటర్ చేయడానికి యూటిలైజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ నిక్షయ్. షరా అంటే హిందీలో ట్యూబర్క్లోసిస్. నెక్స్ట్ ఈ డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్లో కొన్ని కోడ్స్ యూజ్ చేస్తారండి, ఏటీటీ కోడ్స్. ఆ ఏటీటీ కోడ్స్ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ అంటే ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్కి రిలేటెడ్ కొన్ని కోడ్స్ యూజ్ చేస్తారు. ఇదేంటి, హెచ్ అంటే ఏంటంటే ఐసోనియాజైడ్. ఐసోనియాజైడ్ని హెచ్ అని అంటారు. రిఫాంపసిన్ ఈజ్ ఆర్. జెడ్ అంటే పారాజినమైడ్. ఈ అంటే యుథాంబిటాల్. అండ్ ఎస్ అంటే స్ట్రెప్టోమైసిన్. అండ్ ఈ డాట్స్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఇస్తారో చూద్దాం. డాట్స్ ట్రీట్మెంట్ అనేది కేటగిరీ, కేసెస్ అండ్ ట్రీట్మెంట్ ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చి రెడ్తో డినోట్ చేస్తారండి. రెడ్ ఈ ఫస్ట్ కేటగిరీ వచ్చి 6 మంత్స్కి ఇస్తారు. సెకండ్ కేటగిరీ వాళ్ళని బ్లూతో డినోట్ చేస్తారు, ఇది 8 మంత్స్కి ఇస్తారు. అండ్ థర్డ్ కేటగిరీ వాళ్ళని గ్రీన్తో డినోట్ చేస్తారు, ఇది 6 మంత్స్కి ఇస్తారు. ఇక్కడ మనం మెడిసిన్స్ 2HRZE ఇలాగ కోడ్స్ వేసుకొని కోడ్ ఫామ్ చేసి వీళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. అసలు ఈ కోడ్ ఏంటంటే 2HRZE3 అని ఉంది కదా, 2HRZE3. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ యాంటీట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ ఈ యాంటీటీటీ కోడ్స్లో ఈ ఒక్కొక్క లెటర్ ఏ మెడిసిన్కి డినోట్ చేస్తుంది, ఏ డ్రగ్కి డినోట్ చేస్తుంది అని. హెచ్ అనేది ఐసోనియాజైడ్. ఇక్కడ ఆర్ అని ఉంది. ఆర్ అంటే ఏంటి, రిఫాంపసిన్. జెడ్ అంటే పారాజినమైడ్. ఈ వచ్చి ఇథాంబిటాల్. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ 2 అని ఉంది కదా, 2 అంటే మంత్స్ అండి, 2 మంత్స్. సో ఇక్కడ 2 ఈ ప్లేస్లో, మంత్స్ని ఈ ప్లేస్లో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ 3 అంటే దీస్ మెనీ టైమ్స్ ఎన్ ఏ వీక్, ఒక వీక్లో ఎన్నిసార్లు ఇవ్వాలన్నది ఇక్కడ డినోట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, 2 మంత్స్ హెచ్ఆర్జెడి ట్యాబ్లెట్స్ 3 టైమ్స్ ఇన్ ఎ వీక్ ఇవ్వాలి. సో ఈ కోడ్ ప్రకారంగా ఏంటి, 2 మంత్స్ హెచ్ఆర్జెడి అంటే ఐసోనియాజైడ్, రిఫాంపసిన్, పారాజినమైడ్ అండ్ ఇథాంబిటాల్ మెడిసిన్స్ కంబైన్ చేసిన మల్టీ డ్రగ్స్, ఇవి 3 టైమ్స్ ఇన్ ఎ వీక్ ఇవ్వాలి. ఓకేనా, కోడ్ అర్థమైంది కదా. ఇంకా ఫస్ట్ కేటగిరీలో వచ్చే కేసెస్ ఏంటి, ఏ కేసెస్ని ఫస్ట్ కేటగిరీ కింద తీసుకుంటారంటే పేషెంట్స్ విత్ స్పూటన్ స్పియర్ పాజిటివ్. వీళ్ళకి స్పూటన్ స్పియర్ పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉన్నవాళ్ళు. అండ్ స్పూటన్ స్మియర్ నెగిటివ్ ఉండి సీరియస్లీ ఇల్ లేకుండా ఉన్నవాళ్ళు, చాలా ఇల్ పేషెంట్స్ ఉండి వాళ్ళకి స్పూటన్ నెగిటివ్ ఉన్నా కూడా అండ్ ఎక్స్ట్రా పల్మనరీ కానీ సీరియస్లీ ఇల్ ఉన్నవాళ్ళు. ఎక్స్ట్రా పల్మనరీ అంటే లంగ్స్లో కాకుండా అదర్ రీజన్స్ ఆఫ్ ది బాడీ లైక్ బోన్, ట్యూబర్క్లోసిస్ అలా ఉన్నవాళ్ళు అయ్యుండి అండ్ సీరియస్లీ ఇల్ పేషెంట్స్, ఈ మూడు కండిషన్స్ ఉన్న వాళ్ళని, ఈ 3 టైప్ ఆఫ్ పేషెంట్స్ని ఫస్ట్ కేటగిరీ కింద తీసుకుంటారు. ఇలానే ఈ థర్డ్ కేటగిరీ చూడండి, స్పూటన్ స్పియర్ నెగిటివ్ ఉంటుంది బట్ సీరియస్లీ ఇల్ ఉండరు. అండ్ ఎక్స్ట్రా పల్మనరీ ఉంటుంది, సీరియస్లీ ఇల్ ఉండరు. ఎక్స్ట్రా పల్మనరీ
ఎక్స్ట్రా పల్మనరీ అంటే అదర్ దాన్ లంగ్స్ ట్యూబర్క్లోసిస్ అన్నది లంగ్స్లో కాకుండా వేరే పార్ట్స్ ఆఫ్ ది బాడీలో ఉండి సీరియస్లీ ఇల్ లేకుండా ఉన్న వాళ్ళు అండ్ స్పూటన్ స్పియర్ కూడా నెగిటివ్ ఉండి సీరియస్లీ ఇల్ లేకున్న వాళ్ళు వీళ్ళు వచ్చి థర్డ్ కేటగిరీ కింద వస్తారనమాట. ఇంకా సెకండ్ కేటగిరీ మనం బ్లూతో డినోట్ చేస్తాము. వీళ్ళేంటంటే డీఫాల్ట్ రిలాప్స్డ్ ఫెయిల్యూర్ అంటే మెడిసిన్స్ తీసుకోకుండా మర్చిపోయిన వాళ్ళు, మెడిసిన్స్ అందకుండా ఉన్నవాళ్ళు, లేక ఒకసారి కాసేపు తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చేసిన వాళ్ళు, బిట్వీన్ మెడిసిన్స్ టు మెడిసిన్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఇలా ట్రీట్మెంట్ కంటిన్యూస్గా లేకుండా ఉన్నవాళ్ళని వీళ్ళందరినీ కూడా సెకండ్ కేటగిరీ కింద తీసుకుంటారు. అండ్ ఫస్ట్ కేటగిరీ కింద ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే ఇది 2HRZE3 అంటే 2 మంత్స్ హెచ్ఆర్జెడ్డి 3 టైమ్స్ ఇన్ ఏ వీక్. ఇది ఇన్షియల్గా ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్. ఈ ఫస్ట్ కేటగిరీలో కంటిన్యూస్గా ఇచ్చే మెడిసిన్స్ వచ్చి 4 మంత్స్ ఐసోనియాజైడ్ రిఫాంపిసిన్ 3 టైమ్స్ ఇన్ ఏ వీక్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో ఇన్షియల్ ట్రీట్మెంట్లో వచ్చి 2HRZES3 ప్లస్ 1HRZD3 అండ్ కంటిన్యూస్ ట్రీట్మెంట్లో వచ్చి 5HRE3. నెక్స్ట్ థర్డ్ కేటగిరీలో 2HRZ3 అండ్ కంటిన్యూస్లో వచ్చి 4HR3. ఇక్కడ చూసారా ఐసోనియాజైడ్ ఇథాంబుటాల్ అన్నది ఫస్ట్ ఇన్షియల్ ట్రీట్మెంట్లో మాత్రమే ఉంది. అండ్ సెకండ్ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ ఇన్షియల్ ట్రీట్మెంట్లో మాత్రం ఇథాంబుటాల్ ఉంది అండ్ స్ట్రెప్టోమైసిన్ లేదు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలో ఇథాంబుటాల్ మూడిట్లోనూ ఉంది, కంటిన్యూస్లో ఉంది, ఇన్షియల్ ట్రీట్మెంట్లోనూ ఉంది. అండ్ థర్డ్ కేటగిరీలో స్ట్రెప్టోమైసిన్ లేదు, ఇథాంబుటాల్ లేదు. ఇలా ఒకసారి చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఏదో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి, విచ్ కలర్ ఈజ్ డినోటెడ్ ఫర్ ది ఫస్ట్ కేటగిరీ ఫర్ ది డాట్స్ ట్రీట్మెంట్ అని అనొచ్చు అని అడగచ్చు. అప్పుడు రెడ్ కలర్ అని పెట్టాలి. అండ్ దిస్ ఇది ఎన్ని ట్రీట్మెంట్ యొక్క పీరియడ్ ఏంటి, 6 మంత్స్. అండ్ కోడ్ రిలేటెడ్ అడిగితే ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కోడ్ రిలేటెడ్ ఇక్కడ చెప్పున్నాను కదా, హెచ్ అనేది ఐసోనియాజైడ్, ఆర్ రిఫాంపిసిన్, జెడ్ వచ్చి పారిజినమైడ్, ఈ ఇథాంబుటల్, ఎస్ స్ట్రెప్టోమైసిన్. అండ్ ఇక్కడ 2 ఫస్ట్ ఈ బ్రాకెట్స్కి ముందు వచ్చేది మంత్స్ని డినోట్ చేస్తుంది, బ్రాకెట్స్కి అటుపక్క వచ్చేది ఎన్ని టైమ్స్ వీక్లో ఎన్నిసార్లు వేసుకోవాలనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఇది ADT కోడ్స్. అండ్ నిక్షయ్ అని చెప్పాను కదా, ఇది సాఫ్ట్వేర్ మానిటర్ చేయడానికి, డాట్స్ అందరికీ డెలివరీ అవుతుందా లేదా అని మానిటర్ చేయడానికి. ఇది దిస్ ఈజ్ అబౌట్ డాట్స్. నెక్స్ట్ క్వశ్చన్, కాంప్లికేషన్ అసోసియేటెడ్ విత్ మాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎక్కువ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం కారణంగా వచ్చే కాంప్లికేషన్ ఏంటి. ఇక్కడ ఆప్షన్స్ హైపోకెలీమియా, హైపర్ కాల్షియమియా అంటే పొటాషియం తగ్గిపోవడం, కాల్షియం ఎక్కువ అవడం, ఇదైతే జరగదు. నెక్స్ట్ హైపోనెట్రీమియా, సోడియం అనేది కూడా తగ్గిపోవడం, బ్లడ్ కారణంగా సోడియం తగ్గిపోవడం కూడా అది జరగదు. అండ్ హైపర్ నెట్రీమియా, సో బ్లడ్ కారణంగా సోడియం పెరగడం అన్నది కూడా జరగదు. నెక్స్ట్ హైపర్ కెలీమియా అండ్ హైపోకాల్షియమియా, హైపర్ కెలీమియా అండ్ హైపోకాల్షియమియా అన్నది జరుగుతుంది. హైపర్ కెలీమియా అనేది ఎందుకు జరుగుతుందంటే స్టోర్ చేసిన బ్లడ్లో RBC లోపల ఉన్న పొటాషియం కూడా పొటాషియం బయటకు రిలీజ్ అయిపోతుంది. మామూలుగా ఎక్స్ట్రా సెల్యులర్లో మనకు ఒక ఎక్స్ట్రా సెల్యులర్ పొటాషియం వాల్యూ అని ఒకటి ఉంటుంది అండ్ ఇంట్రా సెల్యులర్ పొటాషియం అన్నది వాల్యూ వేరేలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే RBCలోని పొటాషియం అంతా కూడా రిలీజ్ అయిపోవడం కారణంగా ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడంతో ఎక్కువగా ట్రాన్స్ఫ్యూజన్ జరగడం కారణంగా పేషెంట్ యొక్క పొటాషియం లెవెల్స్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు హైపర్ కెలీమియా, దాన్ని కండిషన్ని హైపర్ కెలీమియా అంటారు. పొటాషియం పెరగడం కారణంగా బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి, ఇట్ ఈస్ ఫేటల్, హార్ట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ హైపోకాల్షిమియా, హైపోకాల్షిమియా అనే ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ స్టోర్ చేయడంతో ప్రిజర్వేటివ్ వచ్చి సోడియం సిట్రేట్ యూజ్ చేస్తారు, అంటే క్లాట్స్ అవ్వకుండా సోడియం సిట్రేట్ యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు, సోడియం సిట్రేట్ యూజ్ చేయడం కారణంగా ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశాక బాడీలోని మన పేషెంట్ యొక్క ఎండోజినస్ కాల్షియం, ఇంటర్నల్ కాల్షియం అన్నది సిట్రేట్తో కలిసి కాల్షియం సిట్రేట్ ఫామ్ అయిపోతుందన్నమాట. ఇది వచ్చి ఇనాక్టివ్ ఫామ్గా ఉండి అలా కాల్షియం బాడీలో పేషెంట్ యొక్క కాల్షియం లెవెల్స్ అనేది తగ్గిపోతుంటుంది. సో హైపో కాల్షియం కండిషన్ అనేది డెవలప్ అవుతుంది, దీని కారణంగా కొన్ని ఫిజియలాజికల్ చేంజెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, హైపర్ కెలీమియా అండ్ హైపోకాల్షిమియా. సో ఎలక్ట్రోలైట్స్ రిలేటెడ్గా వచ్చిన కాంప్లికేషన్ ఏంటి, హైపర్ కెలీమియా అండ్ హైపోకాల్షిమియా. హైపర్ కెలీమియా వై,
ఆర్బీసీలో ఉన్న సెల్స్లో ఉన్న పొటాషియం అంతా కూడా రిలీజ్ అవ్వడంతో అండ్ మాసిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరిగి ఆ పొటాషియం లెవెల్స్ పెరిగిపోయి హైపర్ కెలీమియా వస్తుంది. అండ్ హైపో క్యాల్షియమియా ఎందుకంటే బ్లడ్లో ఉన్న సిట్రేట్ యాంటీకోగ్లెంట్గా యూస్ చేసిన సోడియం సిట్రేట్ ఈ సిట్రేట్తో క్యాల్షియం బాడీలోని క్యాల్షియం సిట్రేట్తో కలిసి సోడియం క్యాల్షియం సిట్రేట్ ఫామ్ అయిపోయి హైపో క్యాల్షియమియా అనే కండిషన్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఎలానో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాటి యొక్క రియాక్షన్స్ కూడా చూద్దాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కారణంగా వచ్చే రియాక్షన్స్, నార్మల్గా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ అన్నది డోనర్ అండ్ రిసిపియంట్ యొక్క బ్లడ్స్ అనేది మ్యాచ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఎక్కువగా రియాక్షన్స్ వస్తాయండి. అండ్ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్లో మనం 4 types ఆఫ్ రియాక్షన్స్ చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి అలర్జిక్ రియాక్షన్స్. అలర్జిక్ అంటే అనాఫ్లాక్టిక్ రియాక్షన్స్ అనమాట. ఇదేంటి, ఫస్ట్ ట్రాన్స్ఫ్యూజన్ చేసిన వెంటనే type 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే బ్లడ్లో ఉన్న ప్లాస్మా ప్రోటీన్స్ కారణంగా ఈ డోనర్ బ్లడ్లో ఉన్న ప్లాస్మా ప్రోటీన్స్ కారణంగా రిసిపియంట్ వచ్చి దానికి ఎక్కువగా హైపర్గా రియాక్ట్ అయిపోయి ఫామ్ అయ్యే రియాక్షన్స్ అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి, అనాఫ్లాక్టిక్ రియాక్షన్స్ వస్తాయి. ఈ అనాఫ్లాక్టిక్ రియాక్షన్స్ అనేది మేజర్గా IgA డెఫిషియన్సీ ఉన్న పర్సన్స్లోనే ఎక్కువగా వస్తుందండి. IgA ఇమ్యూనోగ్లోబిన్ ఏ అన్నది డెఫిషియంటీ ఉన్న వాళ్ళలో ఈ అనాఫ్లాక్టిక్ రియాక్షన్ వెంటనే వస్తుంది. అండ్ వీళ్ళల్లో ఏంటంటే ప్రూరైటిస్ సిమ్టమ్స్ ఏంటంటే ప్రూరైటిస్, అర్టికేరియా, సెప్టిక్ షాక్ అండ్ రెస్పిరేటరీ డిప్రెస్. ఇది చాలా డేంజర్. బ్రూరైటిస్ వస్తుంది, అర్టికేరియా వస్తుంది అండ్ సెప్టిక్ షాక్ వస్తుంది, రెస్పిరేటరీ డిప్రెస్ వస్తుంది. అండ్ ఇది ఏ టైం లోపల ట్రాన్స్ఫర్ చేసిన విత్ఇన్ హౌ మచ్ టైంలో ఎంత టైం లోపల ఇది డెవలప్ అవ్వచ్చు అంటే 2 to 3 hours లోపు, ఇది ట్రాన్స్ఫ్యూజన్ చేసిన 2 to 3 hours లోపు డెవలప్ అవుతుంది. ఈ సిమ్టమ్స్ అన్నది అగ్రవేట్ అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్, ఫెబ్రైల్ నాన్ హిమోలైటిక్ అంటే ఇక్కడ హిమోలైసిస్ అన్నది జరగదు, బట్ ఫెబ్రైల్ అంటే ఫీవర్. ఇది కూడా టైప్ టూ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే హోస్ట్ యొక్క యాంటీబాడీస్ డోనార్ యొక్క WBCs వర్సెస్ రియాక్ట్ అయ్యి ఫామ్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే బ్లడ్ స్టోర్ ఎక్కువ టైం స్టోర్ చేసినప్పుడు ఈ WBCs ఇవన్నీ సైటోకైన్స్ అన్నీ కూడా అక్యుములేట్ అయిపోతాయి. ఈ సైటోకైన్స్ అక్యుములేట్ అవ్వడం కారణంగా ఈ బ్లడ్ని మనం ట్రాన్స్ఫ్యూజ్ చేసామంటే ఈ ఫెబ్రైల్ నాన్ హిమోలైటిక్, హిమోలైసిస్ అన్నది అయితే జరగదు బట్ ఫెబ్రైల్ ఫీవర్ అన్నది ఉంటుంది. ఈ సైటోకైన్స్ అనేది అన్నీ అక్యుములేట్ అయిపోయి ఒకసారిగా వెళ్ళడం కారణంగా మనం బ్లడ్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యాంటీబాడీస్ ఒక్కసారిగా ఆ సైటోకైన్స్కి రియాక్ట్ అయ్యి ఫామ్ అయ్యే రియాక్షన్ ఇది. నెక్స్ట్ దీది ఏంటంటే ఫీవర్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది, ఫ్లషింగ్ ఉంటుంది అండ్ వితిన్ 1 to 6 hours ఇది ఫెబ్రైల్ నాన్ హిమోలైటిక్ రియాక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది. థర్డ్ వచ్చి అక్యూట్ హిమోలైటిక్ రియాక్షన్స్. ఇది కూడా చాలా మేజర్ అండ్ డేంజరస్. ఇది ఏంటంటే హిమోలైసిస్ మిస్ మ్యాచ్ అయినప్పుడు డోనర్ అండ్ రిసిపియన్స్ బెడ్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఈ హిమోలైసిస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ type 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంట్రా అండ్ ఎక్స్ట్రా వాస్కులర్ హిమోలైసిస్, హిమోలైసిస్ RBCs అనేది డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయి, హిమోలైసిస్ జరుగుతుంది. నాన్ కంపాటబుల్ బ్లడ్ అన్నది పేషెంట్కి వెళ్ళిన వెంటనే బాడీ యాక్సెప్ట్ చేయలేక RBCs డిస్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు హిమోలైసిస్ అనేది జరుగుతుంది కదా, ఆ హిమోలైసిస్ ఫుల్గా బాడీలో ఫామ్ అయిపోయి ఇంట్రా అండ్ విత్ ఇన్ ది వాస్కులర్లో హిమోలైసిస్ జరుగుతుంది అండ్ ఎక్స్ట్రా వాస్కులర్లో కూడా హిమోలైసిస్ జరుగుతుంది. ఇది సిమ్టమ్స్ వచ్చి ఫ్లాంక్ పెయిన్ అంటే అండి కిడ్నీలో కూడా హిమోలైసిస్ జరిగినప్పుడు ఈ ఫ్లాంక్ పెయిన్ అని డెవలప్ అవుతుంది, హిమోగ్లోబిన్ యూరియా ఉంటుంది అండ్ జాండీస్ కూడా డెవలప్ అవుతుంది. ఇది ఎక్స్ట్రా వాస్కులర్ జాండీస్ కూడా డెవలప్ అయిపోతుంది. అండ్ ఇది ఏ టైం లోపు వితిన్ హౌ మచ్ టైం అంటే 1 hour. అక్యూట్ హిమోలైటిక్ రియాక్షన్స్ వచ్చి వితిన్ 1 hour డెవలప్ అవుతాయి అండ్ డిలేడ్ అంటే ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత రియాక్షన్స్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ లంగ్ ఇంజురీ, 4th type ఆఫ్ రియాక్షన్ వచ్చి లాస్ట్ లంగ్ ఇంజురీ. డోనర్ యొక్క యాంటీల్యూకోసైట్స్ యాంటీబాడీస్ వర్సెస్ రిసిపియంట్ యొక్క ఎండోథీలియల్ సెల్స్. ఈ డోనర్ ఏ బ్లడ్ అయితే మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క యాంటీల్యూకోసైట్స్ అన్నవి యాంటీల్యూకోసైట్స్ అనేది ఆ బ్లడ్లో ఉన్నిందంటే మన పేషెంట్ రిసీవ్ చేసుకున్న పేషెంట్ యొక్క ఎండోథీలియల్ సెల్స్ అనేది రియాక్ట్ అయ్యి ఈ రియాక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట.
ఏమి సింప్టమ్స్ ఏమేమి అంటే రెస్పిరేటరీ కొలాప్స్ అయిపోతుంది అండ్ పల్మనరీ ఎడిమా ఉంటుంది. అది ఇది వచ్చి 1 to 6 hours లోపు డెవలప్ అవుతుంది. సో ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ ఏమేమి. ఫస్ట్ అలర్జిక్ అనఫ్లాక్టిక్ రియాక్షన్స్ ఇక్కడ ఏంటంటే అలర్జిక్ ఏ గుర్తుపెట్టుకోండి. అలర్జిక్ అనఫ్లాక్టిక్ రియాక్షన్స్లో మోస్ట్లీ పేషెంట్స్లో ఐజీఏ డెఫిషియన్సీ ఉంటే వస్తుంది అండ్ ప్లాస్మా ప్రోటీన్స్తో డోనర్ యొక్క ప్లాస్మా ప్రోటీన్స్తో రియాక్ట్ అయ్యి వస్తుంది. అండ్ ఈ సిమ్టమ్స్ ఏంటి ప్రూరైటిస్ అర్టికేరియా సెప్టిక్ షాక్ అండ్ రెస్పిరేటరీ డిస్ప్రెస్ రెస్పిరేటరీ డిప్రెషన్ అయిపోతుంది అండ్ 2 to 3 hours డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చి ఫెబ్రైల్ ఎఫ్ అంటే ఫీవర్ ఫెబ్రైల్ అండ్ నాన్ హిమోలైటిక్ సెకండ్ ఇందులో ఏంటంటే ఫెబ్రైల్ నాన్ హిమోలైటిక్ అంటే ఇక్కడ హిమోలైసిస్ జరగదు బట్ ఫీవర్ అండ్ హెడేక్ ఫ్లషింగ్ ఉంటుంది అండ్ ఫెబ్రైల్ ఫీవర్ వస్తుంది. ఇది ఎందుకు మేజర్గా అంటే స్టోర్ చేసిన బ్లడ్లో సైటోకెన్స్ అనేది ఒక ప్లేస్లో ఫుల్గా అక్యుములేట్ అయిపోవడం కారణంగా హోస్ట్ పేషెంట్ యొక్క యాంటీబాడీస్ అనేది దానికి ఆపోజిట్ రియాక్షన్ చూపిస్తుందండి అండ్ విత్ ఇన్ 1 to 6 hours డెవలప్ అవుతుంది. అండ్ అక్యూట్ హిమోలైటిక్ రియాక్షన్స్ ఇది అక్యూట్ AHR అక్యూట్ హిమోలైటిక్ రియాక్షన్స్ ఇక్కడ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే హిమోలైసిస్ జరుగుతుంది ఇంట్రావాస్కులర్ కానీ ఎక్స్ట్రావాస్కులర్ కానీ మిస్ మ్యాచ్ అయినా కంపాటిబుల్ లేని బ్లడ్ ఎంటర్ అయిన వెంటనే ఆర్బీసీస్ అన్నది డిస్ట్రక్షన్ జరుగుతుంది. హిమోలైసిస్ జరిగి అదే పాస్ అయ్యి ఆ బ్లడ్ అయితే ఎక్కడెక్కడైతే వెళ్ళిందో అది మొత్తం కూడా ఆర్బీసీస్ హిమోలైసిస్ జరుగుతుంది. అది కిడ్నీ ఆర్ వెజల్స్లో అయిండొచ్చు కిడ్నీస్ అయిండొచ్చు ఎక్కడైనా సరే ఇలా అయిపోయి పేషెంట్కి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది అండ్ వితిన్ 1 hour స్టార్ట్ అవుతుంది. అక్యూట్ రియాక్షన్స్ అంటే వితిన్ 1 hour స్టార్ట్ అవుతుంది. డిలేడ్ అంటే ఆఫ్టర్ 1 hour స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లంగ్ ఇంజురీ ఇది యాంటీ ల్యూకోసైట్స్ యాంటీబాడీస్ డోనర్ యొక్క యాంటీ ల్యూకోసైట్స్ యాంటీబాడీస్ అండ్ పేషెంట్ యొక్క ఎండోథీరియల్ సెల్స్ మధ్య రియాక్షన్స్ అన్నమాట. లంగ్ ఇంజురీ ఏ కండిషన్ అంటే డోనర్ యొక్క యాంటీ ల్యూకోసైస్ యాంటీబాడీస్ వర్సెస్ పేషెంట్ యొక్క ఎండోథీలియల్ సెల్స్ ఇవి రియాక్ట్ అయినప్పుడు వచ్చేది ఈ రియాక్షన్. ఇదేంటంటే లంగ్ ఇంజురీ వరకు జరిగిపోతుంది. ఇది కూడా మిస్ కంపాటిబిలిటీ లేని కారణంగా డెవలప్ అయ్యే రియాక్షన్. ఇక్కడ రెస్పిరేటరీ కొలాప్స్ అవ్వచ్చు పల్మనరీ ఎడిమా కూడా రావచ్చు. అండ్ ఇది రియాక్షన్ ఎప్పుడు ఉంటుందంటే వితిన్ 1 to 6 hours డెవలప్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్స్లో మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఏంటి ఇండియాలో అంటే వచ్చి ఓ పాజిటివ్ అని ఆన్సర్ చేయండి. ఓ పాజిటివ్ వచ్చి మన ఇండియాలో ఆల్మోస్ట్ 45% పీపుల్ ఓ పాజిటివ్తో ఉంటారు. ఒకవేళ లీస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే మన ఇండియాలో లీస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ వచ్చి బాంబే బ్లడ్ గ్రూప్. దీన్ని ఓహెచ్ నెగిటివ్ అని కూడా అంటారు. ఒకవేళ ఆప్షన్స్లో బాంబే బ్లడ్ గ్రూప్ లేకపోతే ఏబి నెగిటివ్ అని పెట్టాను. ఓహెచ్ బాంబే బ్లడ్ గ్రూప్ తర్వాత లీస్ట్ కామన్ వచ్చి ఏబి నెగిటివ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రామ్సే స్కేల్ అనేది దేనికి యూజ్ చేస్తారు. ఆప్షన్స్ యాంగ్షియస్ పేషెంట్లోనా సెడేషన్గా అరోజల పెయినా ఇవి ఏ చూడడానికి రామ్సే స్కేల్ అనేది యూజ్ చేస్తారు. పెయిన్ కన్నది చాలా స్కేల్స్ ఉన్నాయండి. లైక్ న్యూమరికల్ స్కేల్ ఉంది, అనలాగ్ ఉంది అండ్ నాన్ వర్బల్ పెయిన్ స్కేల్ యూజ్ చేస్తారు. సో రామ్సే స్కేల్ అనేది పెయిన్కి యూజ్ చేసేది కాదు. అండ్ యాంగ్షియస్ పేషెంట్కి యూజ్ చేసే యాంగ్షియస్ చూడడం కోసం చేసే స్కేల్ వచ్చి హ్యామిల్టన్ యాంగ్షియస్ స్కేల్. ఫేమస్ స్కేల్ అంటే పాపులర్గా చేసేది హ్యామిల్టన్ యాంగ్షియస్ స్కేల్. అండ్ ఈ రామ్సే స్కేల్ అన్నది యూజ్ చేసేది సెడేషన్ కోసం. సెడేషన్ పేషెంట్స్లో సెడేషన్ చెక్ చేయడానికి యూజ్ చేసే స్కేల్ వచ్చి రామ్సే స్కేల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎల్ఎంపి ఈజ్ 25th June 2018 అనేది ఎల్ఎంపి అయితే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అయితే ఈడీడీ ఏంటి, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఏంటి. ఆప్షన్స్ 2nd April 2019, 4th April 2019, 2nd March 2019 అండ్ 4th March 2019. ఏంటి ఆప్షన్ ఏంటి. సో ఈ ఈడీడీ అనేది నార్మల్ ఇది రెగ్యులర్ పీరియడ్ కింద ఇచ్చారండి. సో ఈడీడీ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తాం, అక్కడ వాళ్ళ ఎల్ఎంపి అన్నది ఇచ్చారు కదా, ఆ ఎల్ఎంపి మంత్ నుంచి 9 months ప్లస్ ఆ ఎల్ఎంపి డేట్ ప్లస్ 7 days, అంటే 9 months ప్లస్ 7 days చేయాలి. 9 months ప్లస్ 7 days ఇక్కడ చూడండి జూన్ అని ఉంది. జూన్ ప్లస్ 9 months అంటే ఏదొస్తుంది మార్చ్ వస్తుంది. నెక్స్ట్ 25 + 7 అంటే ఏదొస్తుంది, నెక్స్ట్ April 2nd. సో ఆప్షన్ ఏంటి 2nd April 2019 అన్నది ఆప్షన్.
కరెక్ట్ ఆన్సర్. తన యొక్క ఈడిడి వచ్చి 2 April 2019. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెస్ట్ మిల్క్ క్యాన్ బి స్టోర్డ్ అట్ రూమ్ టెంపరేచర్ ఫర్ హౌ మచ్ టైమ్. ఈ రూమ్ టెంపరేచర్లో బ్రెస్ట్ మిల్క్ అనేది ఎంత టైం వరకు స్టోర్ చేయొచ్చు, అంటే ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఎంత టైం వరకు వాడచ్చు. ఆప్షన్స్ 2 hours, 4 hours, 6 hours, 8 hours. ఎంత టైం అంటే 4 hours. 4 hours వరకు బ్రెస్ట్ మిల్క్ అన్నది పాడవద్దు రూమ్ టెంపరేచర్లో. అదే ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే, బ్రెస్ట్ మిల్క్ ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎంత టైం వరకు వాడచ్చు, ఎంత టైం వరకు అంటే 4 days. హౌ మచ్, 4 days వరకు కూడా మనం బ్రెస్ట్ మిల్క్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కానీ వాడచ్చు అండి. నెక్స్ట్ ఒకవేళ డీప్ ఫ్రిడ్జ్లో అంటే ఫ్రీజర్లో పెడితే ఎంత టైం వరకు ఉండొచ్చు అండి, 6 months. బెస్ట్ అంటే 6 months వరకు వాడచ్చు, మోస్ట్లీ 1 year వరకు కూడా వాడచ్చు, బట్ బెస్ట్ అంటే 6 months వరకు. బెస్ట్ పీరియడ్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఇన్ ఫ్రీజర్ అని అడిగితే కానీ 6 months అని పెట్టండి. బెస్ట్ టైం, బెస్ట్ పీరియడ్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ ఫ్రీజర్ అని అడిగితే 6 months. నార్మల్ ఫ్రిడ్జ్లో వచ్చి 4 days అండ్ రూమ్ టెంపరేచర్లో వచ్చి 4 hours. ఓకేనా, ఇది బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ యొక్క పీరియడ్ అండి.